నుంచి 6 సంవత్సరాల వయసుగల పిల్లల శారీరక మానసిక విద్యాభివృద్ధికి పునాది వేయాలనే ఉద్దేశంతో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సవరించబడిన నర్సరీ విద్య కరికులంతో మన ప్రభుత్వం ఫౌండేషన్ పాఠశాలను ప్రవేశపెట్టింది. ఆంగ్ల భాషపై దృష్టి సారించి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 తరగతులను ప్రవేశపెట్టారు. అంగన్వాడీ కార్యకర్తలందరికీ కొత్త ప్రీ స్కూల్ కరికులంను శిక్షణ అందించారు. మొత్తము 55607 అంగన్వాడీ కేంద్రాల్లో 27620 అంగన్వాడీ కేంద్రాలు ఫౌండేషన్ పాఠశాలలగాను 27987 అంగన్వాడీ కేంద్రాలు ఉపగ్రహ ఆధారిత పాఠశాలలగాను పనిచేస్తున్నాయి. కోవిడ్ 19 కారణంగా తల్లిదండ్రులు ఇద్దర్ని కోల్పోయిన పిల్లల బాధ్యతను కూడా మన ప్రభుత్వం స్వీకరించింది. ఒక్కొక్క చిన్నారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఐ రిపీట్ అధ్యక్ష, ఒక్కొక్క చిన్నారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 298 మంది పిల్లలు లబ్ధి పొందడం జరిగింది. కౌమార దశలో ఉన్న బాలికల మరియు స్త్రీల ఆరోగ్యం మరియు ఋతుక్రమ కాలంలో వారి పరిశుభ్రత అవసరాల కోసం మన ప్రభుత్వం వైఎస్ఆర్ స్వచ్ఛ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. దీని కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 7 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మంది కౌమార దశలోని బాలికలు లబ్ధి పొందుతున్నారు. వీరికి నెలకు 10 బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్లను మన ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతుంది. అధ్యక్ష, మహిళల సాధికారత. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అధ్యక్ష, మన దేశానికి 11వ మన రాష్ట్రపతి, మరి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నోక్రాట్స్ అధ్యక్ష డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. తాను బీఎస్సీ చదివిన తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివి ఆ తర్వాత డిఆర్డిఓ అధ్యక్ష, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో మరి సైంటిస్ట్గా చేరి ఆ తర్వాత బహుశా భారతదేశము మరి ప్రొడ్యూస్ చేసిన చాలా గొప్ప సైంటిస్ట్గా ఈరోజు మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. అగ్ని అండ్ పృథ్వీ, ఈ రెండు మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, క్షిపణులు ఉన్నాయో, ఈ రెండింటిని కూడా మరి డెవలప్ చేయడంలో తాను చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ, అదేవిధంగా అధ్యక్ష మన న్యూక్లియర్ టెస్ట్ పోక్రాన్ 2 ఎప్పుడైతే 1998లో చేశారో అప్పుడు చీఫ్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్గా మరి ఉంటూ, అదేవిధంగా SLV-3 ఎప్పుడైతే లాంచ్ చేయడం జరిగిందో తనకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఒక బిరుదు కూడా తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత తనకు హైయెస్ట్ ఆనర్ అధ్యక్ష, భారతరత్న మరి బిరుదు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే అధ్యక్ష, మహిళల సాధికారత సంబంధంగా, మహిళల సాధికారత అనేది ఉత్తమ కుటుంబమును, ఉత్తమ సమాజమును, చివరికి ఉన్నతమైన దేశాన్ని తయారు చేస్తుందని చెప్పి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన వాక్యాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ప్రతి ఒక్క కొటేషన్ ఏదైతే బడ్జెట్ స్పీచ్లో ఉందో ఈ ప్రభుత్వానికి కానీ మన ముఖ్యమంత్రి గారి పాలనకు, పాలన విధానానికి ప్రతి ఒక్కటి కూడా అనుగుణంగా ఉండే అర్థం వచ్చే కొటేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అటువంటి స్ఫూర్తితోనే మరి పరిపాలన జరుగుతుందని చెప్పి ఈ సభకు, తద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అభివృద్ధి అజెండాలో మహిళలను కేంద్ర స్థానంలో ఉంచడం వలన సంస్థలు మరియు వాటి వనరుల నిర్వహణలో సామర్థ్యం పెరుగుతుంది. నీతి ఆయోగ్ సంస్థ ప్రకటించిన 5వ SDG అయిన లింగ సమానత్వం సూచిలో మన రాష్ట్రం కేవలం 2 ఏళ్ల కాలంలో 12 ర్యాంకులు మెరుగుపరుచుకొని 5వ ఉత్తమ స్థానానికి పొందింది. 2 ఏళ్ల కాలంలోనే అధ్యక్ష 12 ర్యాంకులు మెరుగుపరుచుకొని 5వ ఉత్తమ స్థానాన్ని పొందింది. ఈ 2 ఏళ్లలోనే ఈ సూచి 37 నుంచి 58కి పెరిగింది అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అధ్యక్ష 11/4/2019 నాటికి స్వయం సహాయక సంఘాల బ్యాంకు రుణ బకాయిలను సంక్షేమ శాఖల ద్వారా 4 విడతల్లో తిరిగి చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు 12,757.97 కోట్ల అధ్యక్ష, 12,757.97 కోట్ల రూపాయలను విడుదల చేయడం ద్వారా స్వయం సహాయక సంఘాలకు చెందిన 78,44,438 అర్హత కలిగిన సభ్యుల లబ్ధి పొందారు. వైఎస్ఆర్ ఆసరా పథకానికి 2022-23 సంవత్సరంలో 6,400 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ. స్వయం సహాయక సంఘాల మీద రుణాల వడ్డీ భారాన్ని పేదలకు తగ్గించేందుకు మన ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ చర్య గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేద స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసింది. 2019-20 మరియు
2021 ఆర్థిక సంవత్సరానికి గాను 736472 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు 1789 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది. 2022-23 సంవత్సరానికి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి 800 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ చేయుత నవరత్నాల అమల్లో భాగంగా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు అందించే 75,000 రూపాయల ఆర్థిక సహాయం కొనసాగించబడుతుంది. ఈ పథకాల కింద సుమారు 24.95 లక్షల మంది లబ్ధిదారులు వివిధ జీవనోపాధి కార్యకలాపాలను ఎంచుకోవడం జరిగింది. స్థిరమైన జీవనోపాధిని అందించడానికి హెచ్సిఎల్ ఐటీసీ పిఎన్జీ మరియు రిలయన్స్ వంటి ఐటీసీ ఇండియన్ టొబాకో కంపెనీ అధ్యక్ష అదేవిధంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అండ్ రిలయన్స్ అధ్యక్ష వంటి ప్రఖ్యాత కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా వివిధ దుకాణాలు ఏర్పాటు చేయబడ్డాయి. 2022-23లో వైఎస్ఆర్ చేయుత కోసం 4235.95 కోట్ల రూపాయల కేటాయింపులు ప్రతిపాదిస్తున్నాను. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 4322.86 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. మన ప్రభుత్వం 2021-22లో మొదటిసారి పిల్లలు మరియు జెండర్ బడ్జెట్లను ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారి అధ్యక్ష పిల్లలు మరియు జెండర్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2022-23కి సంబంధించిన చిల్డ్రన్ మరియు జెండర్ బడ్జెట్ యొక్క బుక్లెట్ను గౌరవనీయుల సభ్యుల పరిశీలన కోసం ప్రవేశపెడుతున్నాను. సంక్షేమం మా 4వ మూల స్తంభంలో పురోగతిని నమోదు చేయడానికి బలమైన సామాజిక భద్రతా వలయాన్ని నిర్మించడం అత్యవసరం. పేద వెనుకబడిన మరియు బలహీన వర్గాల అవసరాలు మరియు ప్రాధాన్యతలను సమగ్ర వ్యూహంతో పరిష్కరించాలని ఇది పిలుపునిచ్చింది. నవరత్నాల కింద వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు అల్పసంఖ్యాక వర్గాల వారు సమాజంలోని ఇతర బలహీన వర్గాల వారి అభివృద్ధికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్య మౌలిక సదుపాయాలు ఆరోగ్యం జీవనోపాధి నైపుణ్యం మరియు స్వయం ఉపాధి కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా గణించదగిన లక్ష్యాలను సాధించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలకు ముఖ్యంగా వృద్ధులు మరియు బలహీనులను వితంతువులను మరియు వికలాంగులను గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు మన ప్రభుత్వం సహాయం చేస్తుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 61.74 లక్షల మంది పెన్షన్దారులకు ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు అందజేస్తుంది. మన ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా వృద్ధాప్య పెన్షన్దారులకు వితంతువులు చేనేత కార్మికులు కళ్ళగీత కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు మరియు ఏఆర్టీ చికిత్స పొందే హెచ్ఐవి పెన్షన్దారుల పెన్షన్ మొత్తాన్ని 2250 రూపాయల నుండి 2500 రూపాయలకు పెంచింది. ఈ పెంపుదల డిసెంబర్ 2021 నుండి అమల్లోకి వచ్చింది. 2022-23 సంవత్సరానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కోసం 18,000 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తుంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.